శుభోదయం బంగారం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన పాఠశాలల హెచ్ఎం గారు మన టీచర్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఈ రోజు మన పాఠశాలల హెచ్ఎం గారు మన టీచర్లు పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పారు కదా. అవును చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మనం నేర్చుకున్న విషయాలు మంచి అలవాట్లను ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళందరినీ మేల్కొల్పుదాం. సరే సరే పదగా వెళదాము. అల్లదిగా అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం పదండి. సరే వెళ్దాము పదండి. తిరుపతమ్మ గారు ఏం చేస్తున్నారు? ఆ ఏం చేస్తున్నాను, ఇంట్లో చెత్తను తీసుకొచ్చి బయట పారవేస్తున్నాను. చెత్తను చెత్త కుండీలో వేయలేదు ఎందుకు? చెత్త వాళ్ళందరూ చెత్తను తీసుకొచ్చి చిందరవందరంగా వేశారు, నన్ను ఎక్కడ వేయమంటారు? మీరు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల పరిసరాలతో పాటు ఇరుగు పొరుగు వారు అనారోగ్యం పాలవుతారు కదా. మా అంటే మనదందరిది కదా, అందుకే చెప్తున్నాము పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమని. చాలా చెప్పొచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళండి. తిరుపతమ్మను ఏదో ఒక విధంగా మనమందరం మార్చాలి. పది రోజుల తరువాత తిరుపతమ్మ గారు మీకు ఏమైంది? మాకు జ్వరం, విరోచనాలు వచ్చి ఆసుపత్రికి వెళ్ళాం. అందుకే మంచి చెప్తే వినాలి, చెత్తను చెత్త కుండీలో వేయాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే రోగాల బారిన పడరు. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఇక్కడ నుంచి అలా చేయనమ్మా, చెత్తను చెత్త కుండీలోనే వేస్తాను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను. చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు. మీ మార్పు మన మంచికేనమ్మా. ఉదయం తెల్లవారుజామున మునగపాడులో ఏం జరుగుతుందో చూద్దాం. స్కూల్లో మంచి అలవాట్లు నేర్పారు కదా, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మంచి అలవాటు నేర్పుదాం. అవసరం పదండి, ఊరు పడి వెళ్దాం. కొంచెం మీరు ఏం చేసి వస్తున్నారు? పొద్దునే చేస్తారా? సిగ్గు తర్వాత కానీ ముందు ఏం చేస్తున్నావు చెప్పు. నేను చెంబుకెళ్ళి. మీరు మల విసర్జన చేయడానికి బయటికి ఎందుకు వెళ్తున్నారు? మీకు మరుగుదొడ్డి లేదా? లేదండి. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించలేదా? లేదండి. ఆరు బయట మల విసర్జన చేయడం మంచి అలవాటు కాదు. మల విసర్జన సమయంలో మీ నోటిలోకి అనేక సూక్ష్మ క్రిములు వెళ్లి మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తాయి. మల విసర్జనం చేసే సమయం తర్వాత మీ చేతులు శుభ్రంగా కడుక్కోకుండా అనేక పనులు చేయడం వల్ల చర్మ వ్యాధులు, అకసారం, టైఫాయిడ్, కలరా, మలేరియా, చికెన్ గున్యా, విరోచనాలు, నులుపురుగులు రావడం వల్ల మీరు ఇంకా అనారోగ్య పాలవుతారు. నేను మరుగుదొడ్డి కట్టించుకోకపోవటం వల్ల ఇన్ని అర్థాలు జరుగుతున్నాయా? తక్షణమే నేను మరుగుదొడ్డి కట్టించుకుంటాను. ఇన్ని మంచి మాటలు చెప్పినాను, ధన్యవాదములు. ఇదిగో నిన్న ఇంట్లో ఏం చేస్తున్నారు రా? వస్తున్నానండి. అన్న వడ్డించు. చెల్లి, మన స్కూల్లో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు కదా? అవునవును చెప్పారక్క. అమ్మ తమ్ముడు చూడు, జీ కూర్చొని వచ్చాడు. చెల్లి, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేయకూడదని పాఠశాల చెప్పారు కదా, మరి అమ్మ నాన్నలేంటి చేతులు శుభ్రంగా కడుక్కోకుండా అమ్మ భోజనం వడ్డిస్తుంది, నాన్న చేతులు శుభ్రంగా కడుక్కోకుండా అన్నం
చెప్దాం పదా సరే చెల్లి వాళ్ళకి తెలియజేద్దాం పదా అమ్మా అమ్మా నాన్న నాన్న మీరిద్దరు ఒక చోటికి రండి నాన్న నీ చేతులు శుభ్రంగా ఉండా కానీ మనకు కనిపించకుండా చాలా సూక్ష్మ జీవులు చాలా మురికి ఉంటుంది మనం భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కొని భోజనం చేయాలి చూడండి అమ్మా నాన్న నా చేతులు అక్క చేతులు శుభ్రంగా ఉన్నాయి కానీ మా చేతుల్లో సూక్ష్మ జీవులు మురికి ఉంటుంది ఇప్పుడే మేము మీకు ప్రత్యక్షంగా చూపిస్తాము నీరు చూడు ఎంత మురిగ్గా ఉన్నాయి కానీ మన కనబడకుండా ఎన్నో సూక్ష్మ జీవులు మురికి మన చేతుల్లో ఉంటాయి ఈ రెండింటిలో ఎంత భేదం ఉందో ఒకటి శుభ్రంగా ఇంకొకటి మురిగ్గా ఉన్నాయి నువ్వు చెప్పింది నిజమేనమ్మా చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఇంత మురికి వస్తుందని మాకు తెలియదు ముందుగా సబ్బుని తీసుకొని ఆ సబ్బుని నీళ్ళతో తడిపి అరచేతిలో వేళ్ళ మధ్యలో సబ్బుని రాసుకొని శుభ్రంగా చేతులను కడుక్కోవాలి చూపెట్టు చెప్పు ఒక్కొక్క అంశం ముందుగా చేతిని సబ్బుతో కడగాలి తరువాత శుభ్రంగా చేతిని రుద్దాలి రుద్దిన తర్వాత వేళ్ళ మధ్య బాగా రుద్దాలి రుద్దిన తర్వాత చేతి వేళ్ళను శుభ్రంగా కడగాలి శుభ్రంగా రుద్దిన తర్వాత గోళ్ళను రుద్దాలి ఈ విధంగా చేతులను చేతి వరకు రుద్దాలి చేతులను శుభ్రంగా నీటితో కడగాలి ఇప్పటి నుంచి మేము వంట చేసే ముందు భోజనం చేసే ముందు మల విసర్జన చేసి వచ్చిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కుంటాం అందుకే అన్నారు పెద్దలు విద్య లేని వాడు వింత పశు అని మార్పుకు శ్రీకారం మన ఇంటి నుండే